గంజాయి అమ్మాడు నెల్లూరులో, నెల్లూరులో పలు చోట్ల కూడా అతను గంజాయి అమ్మడం జరిగింది. ఇది మెగా డీసీ ఎట్టబోయింది, అక్రమ దందాలు ఇసుక దందాలు ఇవన్నీ ఎట్టబోయినాయి, అన్ని అరాచకాలు చేసినాడు. ఈ రోజు వచ్చేసి మొన్న ఏదో మాట మాట్లాడుతుంటే నవ్వు వచ్చింది నాకు, అవ్వా తాతలకు ఇచ్చిన డబ్బులు ఎట్టబోయినాయో అన్నాడు. అవ్వా తాతలకు ఇచ్చిన డబ్బులు ఏడాబోలా, అవ్వా తాతలకు ఇవ్వబోయి, అవ్వా తాతలకు ఇచ్చిన డబ్బులు ఏమన్నా రాజారెడ్డి డబ్బులా, వయసు రాజారెడ్డి డబ్బులా, నీ డబ్బులా, నువ్వు డబ్బులు ఇచ్చినావు, డబ్బులతో పాటు గంజాయి ఇచ్చినావు, ఆటోకి ఇచ్చినావు, ఆటోతో పాటు రిపేర్లు ఉండే రోడ్లు ఇచ్చినావు, పిల్లకాయలకి స్కూల్కి సున్నాలు వేసినావు, ఇంగ్లీష్ మీడియం స్కూల్ నువ్వే అన్నావు, శ్రీరెడ్డి దగ్గర బూతులు నువ్వే తిట్టించి అలా టేబుల్లో పూర్తి తినేటట్టు నువ్వే పెట్టినావు. చదువు అంటావు బూతులు తిట్టించి వాళ్ళకి ఇలా చేస్తావు. ఆటో 10,000 అంటావు, ఆటో బొక్క బోర్ల పడే రోడ్లు వేసావు. 10,000 నువ్వు ఇస్తున్నావు, లక్ష రూపాయలు ఒడిగవుతుంది. అవ్వకేమో డబ్బులు ఇస్తున్నావు, మనవడికేమో గంజాయి ఇస్తున్నావు. ఇవన్నీ చెప్పు, నేను వైఎస్ఆర్సీపీ నాయకుల్ని ఒకే ఒక మాట మాట్లాడుతూ ఉన్నా, మీకు దమ్ముంటే గంజాయి అమ్ముతున్నారని అందరూ చెప్తారు, మేము గంజాయి అమ్మలేదని చెప్పగలరా? తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సర్వ నాశనం చేసి చెప్తారు, మేము సర్వ నాశనం చేయలేదని చెప్పగలరా? ఎందుకు చెప్పట్లేదు? మీరు మాస్క్ అడిగినటువంటి సుధాకర్ గారు చంపేసని అందరూ చెప్తున్నారు, మేము చంపలేదని బలబుద్ధి చెప్పగలరా? ఇసుక దందాలు చేశారంటారు, మేము చేయలేదని మీరు చెప్పగలరా? అమర్ గౌడ్ అని ఒక పిల్లడు వాళ్ళ అక్క మీద ఏదో చేస్తే అబ్బాయి తిరుగుతూ మీరు తగలబెట్టేస్తారు, మేము చంపలేదని మీరు చెప్పగలరా? ఆరోగ్యశ్రీని మద్దులు ఆపేసామని మీరు చెప్పగలరా? అమ్మఒడి మద్దులు ఆపేశారు సిగ్గు లేకుండా, అది మీరు చెప్పగలరా? వాలంటరీ వ్యవస్థని మీకు అనుకూలంగా పెట్టుకొని వాలంటరీ వ్యవస్థ చేత ఎట్టి చాకరీ చేపించుకున్నారు, అది నిజం కాదా? ఈరోజు ఏమైంది, చంద్రబాబు నాయుడు గారు అత్యధిక మెజార్టీతో గెలిచారు, ఈ రోజు మన లోకేష్ బాబు గెలిచాడు మంగళగిరిలో, అదేవిధంగా 21-22% తో మన పవన్ కళ్యాణ్ గారు గెలిచారు. ఈ రోజు మీకు ప్రతిపక్ష ఫస్ట్ ప్రత్యేక హోదా అడిగాడు, దాని తర్వాత ప్రతిపక్ష హోదా అన్నాడు. ఈ రోజు ఏమంటున్నాడు, 11 సీట్లు గల్లంతయ్యే లోపల బెంగళూరు పోయాడు, బెంగళూరులో శివకుమార్ గారితో ఏదో ఫోటోలు ఇక్కడి దాని పూర్తి ఆధారాలు లేవు కాబట్టి మనం మాట్లాడుకుంటా విషయాలు. నేను ఒకటే ఒక సూటి ప్రశ్నిస్తుండే, రోజా ఒక రోజు ఒక మాట అయింది, అదే రోజా ఏమైందంటే ఇట పెట్టి జగన్ సార్ చిట్కిన వేలు మీద ఉన్న ఇంటర్కి కూడా పీకలేరు అనింది. ఇంటర్కి ఏం కర్మ, వెంకటేశ్వర స్వామి మీ అన్న సీఎం పదవి పీకేశాడు, అన్నకే ప్రత్యక్ష పోదానే పీకేశాడు, అన్నని భయపెట్టి బెంగళూరుకి పంపించేశాడు, చెప్పకనే చెప్పకుండా నేను విన్నాను నేను ఉన్నాను అని ఎలా చేశాడు వెంకటేశ్వర స్వామి. ఇంకా డైలాగులు ఆపి డైలమాలో పడకుండా సిగ్గు శరం నీతి నిజాయితీ ఉంటే మీరు మాట్లాడండి, పద్ధతిగా మాట్లాడండి, ప్రశ్నించుకోండి, ముందు మీకు అసెంబ్లీ ఉండాలి కదా. అసలు ప్రాబ్లం ఏంటంటే ఎవరైతే అతిగా మాట్లాడారో ఒకరు కూడా అసెంబ్లీలో లేకుండా పోయినారు. ఈరోజు మా కర్మ అది, అసెంబ్లీలో ఎవరైతే అత్యుత్సాహంతో మాట్లాడారో దుర్వినియోగంతో మాట్లాడారో ఒకరు కూడా ఈరోజు లేకుండా పోయింది. కాబట్టి నేను చెప్పేది ఒకటే, ఈరోజు 20 మందిని తీసుకెళ్లిన రోజా 3,000 కోట్ల రూపాయలు సంపాదించింది అని ఒక సామాన్యుడు, ఒక కమీడియన్, ఒక నెల్లూరు పెద్దారెడ్డి చేపలు పులుసు పెట్టుకున్న ఒక కిలాకార్పి అంటున్నాడు, నీకు దమ్ము ధైర్యం ఉంటే డిబేట్ లోకి రాగలవా? 3,000 కోట్ల రూపాయలు నువ్వు మీ అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఎత్తేశారన్నది నిజం కాదా? అనిల్ కుమార్ యాదవ్కి 5,000 కోట్ల రూపాయలు నెల్లూరు ఎంపీగా ఉన్నప్పుడు సంపాదించినాడు, ఇది నిజం కాదా? పేరు నాని కొడుకు అడ్డం పెట్టుకుని గంజాయిని పంచి డబ్బులు సంపాదించాడు, అది నిజం కాదా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి 1,000 కోట్లున్నాయి, మిథున్ రెడ్డికి 1,000 కోట్లున్నాయి, బొమ్మన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, వీళ్ళందరూ కూడా 1,000 కోట్ల రూపాయలు డబ్బులు. నేను ఇంకో మాట చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ లో ఏ శాఖలో కూడా అభివృద్ధి 1% కూడా జరగలేదు, కానీ టెండర్లు వేసి బిల్లులకి సంతకాలు పెట్టి డబ్బులు తీసేసుకున్నారు, ఇది వాస్తవం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అతను ఎంతో కొంత చేస్తుంటే కదా కొనసాగించాలి, ఎంతో కొంత చేస్తుంటే కదా దాన్ని మిగతాది తీసుకెళ్లాలి. 1% కూడా అభివృద్ధి లేకపోవడం వల్ల ఈరోజు 13,00,000 కోట్ల అప్పుని జగన్మోహన్ రెడ్డి పెట్టి ఋషికొండని బోడుకొండ కొట్టి 500 కోట్ల రూపాయలతో ప్యాలెస్ కట్టుకున్నాడు. తాలేపల్లి ప్యాలెస్ లో 986 మంది ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకున్నాడు. 1,000 కోట్ల రూపాయల అధికార దుర్వినియోగాన్ని ప్రైవేట్ సెక్యూరిటీ కోసం ఆధునీకరణమైనటువంటి మన
చుట్టుపక్కల ఆయన సెక్యూరిటీకి ఉన్న మిషన్స్ కోసం ఖర్చు పెట్టాడు. ప్రతి జిల్లాకి ఒక ప్యాలెస్ కడదామని ట్రై చేశాడు. ఈరోజు ఏమైంది? ఏ ప్యాలెస్ లేకుండా సంకనాగిపోయాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కాబట్టి నేను నీకేం చెప్తున్నానంటే, ఇప్పుడు తిరుమలలో వెంకటేశ్వర సాక్షిగా, వెంకన్న సాక్షిగా ఇప్పుడు మళ్ళీ ప్రక్షాళన మొదలైంది. మీరు యూట్యూబ్ లో కూడా చూడొచ్చు, భక్తులు చెప్తున్నారు. కింద నుంచి మళ్ళీ టోకన్లు కడుతున్నారు. ఇంతకుముందు 1200 మీటర్ దగ్గర టోకన్ కడుతున్నారు. ప్రజలారా ఒకసారి చూడండి, మీరు ఆ ప్రభుత్వంలోకి వెళ్ళి ఇబ్బందులు పడి మీరు చాలా అగసాట్లు పడి పైకి రావడం మానేసిన వాళ్ళు చెప్తున్నా. కింద నుంచి వచ్చే వాళ్ళకి టోకన్ ఉంది, మంచి సెక్యూరిటీ ఉంది, మధ్యలో మంచిగా ఉన్నాయి, సాంబార్ అన్నం ఉంది, పైకి వస్తే ప్యూరిన్లు ఫ్యాన్లు ఉన్నాయి, అన్నదాన ప్రసాదం ఉంది, మంచిగా ఉంది, మంచి రెస్పెక్ట్ ఉంది, కంపార్ట్మెంట్ లోకి మంచి టీవీలు పెడుతున్నారు, దేవుడి దర్శనం బాగుంది, వీఐపీ ప్రైస్ దర్శనాలు తగ్గించినారు. కాబట్టి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి తిరిగి వచ్చాడు. ఇంతకుముందు లేడు, 5 సంవత్సరాలు వెంకటేశ్వర స్వామి కొండ మీద లేడు, అలిగి వెళ్ళిపోయాడు. లేడు వెంకటేశ్వర స్వామి, లేడు 5 సంవత్సరాలు, ఇప్పుడు మళ్ళీ వచ్చాడు. కాబట్టి ఏదైనా పైకి వెళ్ళి సంతోషంగా దర్శనం చేసుకోండి. ఆ ప్రక్షాళన మొదలైంది. కానీ ఇంకొక మాట చెప్తున్నా, నా వయసుకి ఒకే ఒక మాట చెప్తున్నా, అతను వదిలేసిన ప్రాజెక్టులన్నీ కూడా కొనసాగించాలంటే అతను అప్పుల్లో వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు కొనసాగించాలంటే కొంత సమయం పడుతుంది. ఈ రోజు కూడా 7,000 రూపాయలు పింఛను ఇచ్చారు. అది చిన్న చితక విషయం కాదు, 8,000 కోట్లు మీరు ఆలోచించాలి. అతను నేను 4,000 ఇస్తాను, 3,000 ఇచ్చాడు ఫస్ట్, తర్వాత 250 లాస్ట్ అది కూడా ఆపేశాడు. కాబట్టి బాబెట్టించి అంటే విడతల వారీగా ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి చెప్పిన అమౌంట్ ఇచ్చాడు, ఇచ్చుకుంటూ పోతా ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు కూడా అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ మొన్న సర్వే కూడా చేశారు, అది కూడా ఫినిష్ అవుతుంది. పిల్లకాయలకు సంబంధించింది టీం, పిల్లకాయలు చదువుకుని పిల్లకాయలకు సంబంధించింది కూడా ఒక స్టేట్మెంట్ వచ్చింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు. అంటే అన్ని అవుతాయి ఒకేసారి చిటికేస్తే అయ్యే పనులు కాదు. 5 సంవత్సరాలు పూర్తిగా రౌడీజం, పూర్తిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో హయాంలో అధికార దుర్వినియోగం జరిగినట్టు, వాళ్ళ ఎమ్మెల్యేలు సంపాదించుకున్నంత 1,000 కోట్ల డబ్బులు ఈ భారతదేశ గడ్డ మీద ఏ ప్రభుత్వంలో కూడా జరగలేదన్నది వాస్తవమైన మాట. తర్వాత వచ్చేసి ఒక చిన్న మాట మీడియా మిత్రులకి, కొంచెం ఓపికగా పెట్టినారు పాపం, ఇటు చూడండి, ఇది అధికారికంగా చెప్పినటువంటి లోకేష్ బాబు గారి మాట. అంటే మనం ఎలక్ట్రానిక్ మీడియా ఉంటుంది, మన పేపర్లో వేసిన యూట్యూబ్లో వేసిన మాట మాటే, అది మందే అవుతుంది అఫీషియల్. 600,000 మంది విద్యార్థుల జీవితాలలో వెలుగులు, వైకాపా ప్రభుత్వ హయాంలో విద్యా దీవెన వసతి దీవెనకు 3,450 కోట్ల బకాయిలు పెట్టిన వైసీపీ ప్రభుత్వం. బకాయిలు ఉండడంతో విద్యార్థుల సర్టిఫికెట్లు రాకపోతున్న ఇబ్బందులను తొలగించేలా విద్యా సంస్థల యాజమాన్యాలను సర్టిఫికెట్లు ఇవ్వాలని ఆదేశించిన మంత్రి నారా లోకేష్. ఇది సంసారబద్ధమైనటువంటి గవర్నమెంట్. అంటే వచ్చి రాగానే పాపం ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ప్రవేశపెట్టారు. ఇంకోటి విద్యార్థులకు తీపి కదురు, ఇదే అమ్మాయి ఇంకేమైనా ఉందా? మెగా డిఎస్ మీద కూడా సంతకాలు పెట్టారు. ఇంకోటి కూడా నవ్వుకుంటారు అందరూ, మంచు ముందు ఆంధ్రప్రదేశ్కి వచ్చింది, మంచు ముందు వచ్చింది అయ్యా పాపం. అంటే కొంత ఒక ఆవిడ అనింది నిజంగా జరిగింది నెల్లూరులో, ఆ నా పట్ట వల్ల నా భర్త చచ్చిపోయాడు నింది, వాస్తవం చెప్తున్నా, ఆ నా పట్ట వల్ల నా భర్త చచ్చిపోయాడు నింది. బట్ట అనేది ఎవరో మీరే తీసుకోండి, నాకు అనవసరం అది. వెంకటేశ్వర సాక్షిగా చెప్తున్నా ఇది జరిగింది. ఆ వెంకటేశ్వరంతో పెట్టుకున్నాడు అతను పోయాడు, ఇప్పుడు నేను పెట్టుకుంటే నేను పోతాను, నేనేం భయపడ్డాం. ఆ నా భర్త వల్ల నా భర్త పోయాడు, నా పసుపు కుంకలు రాలిపోయాడు. ఏంటంటే ఏందయ్యా ముందు, ఇప్పుడు మా వాళ్ళు కష్టపడతారు, 500-700 సంపాదించుకుంటారు, ఆటో పని చేసిన ఆటో టెప్పర్ దగ్గరికి వెళ్ళి టెప్పరు, ఎవరైనా కష్టపడతారయ్యా, వద్దన్నా వాళ్ళు తాగుతారు, తాగేది ఏదో మంచి ముందు తాగితే పాపం తిని కడుపునండ కసే పరిస్థితి అసలు కొడుకుంటారు. ఈయన బట్ట వచ్చాడయ్యా, అసలు మొత్తం కిడ్నీలు ఆ లివర్లు మొత్తం అంతా చెడిపోయి వాళ్ళంతా పిచ్చెక్కిపోయి వాళ్ళకి అర్థం కాని రీతిలో ప్రవర్తించాడు. నాకు ఈ చిన్న వయసులో నా భర్త చచ్చిపోయాడు, నా బట్ట వల్ల. ఈరోజు భగవంతుడు దేవల్ల మంచు ముందు అంటే ప్రతి కల్చర్లో ఇది ఒక భాగం. జగన్మోహన్ రెడ్డి లాగా నేను సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పి అందరికీ ఎడ్డుమట్టి ముందు పోసే పాపం వాళ్ళని నాశనం చేయలే, చెప్పినారు మంచి ముందు తీసుకొస్తాను. ఈరోజు బ్రహ్మాండంగా కింగ్ఫిషర్ బీర్ వచ్చింది, రాయల్ ఛాలెంజ్ వచ్చింది, మంచి మంచిగా బ్రాండ్లు వచ్చినాయి దేవుడి వల్ల. అంటే మరి దేవుడి దగ్గరికి వెళ్లకుండా దేవుడి వల్ల మంచి బ్రాండ్లు వచ్చినాయి. కాబట్టి ప్రక్షాళన మొదలైంది, మంచి మంచి విధి విధానాలు కూడా అక్కడ మొదలైపోయినాయి. అయా మర్చిపోయినా మా రవి అన్న మంచి, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు
రెండు విషయాలు చెప్తానన్నయ్య. రెండు విషయాలు గొప్ప ఏంటంటే, జగన్మోహన్ రెడ్డికి కడుపు నిండా అన్నం తిన్నే ఒప్పదు, జగన్మోహన్ రెడ్డికి మంచి ఇల్లున్నా ఒప్పదు. ఎందుకంటే టిట్కో ఇల్లు 262,000 టిట్కో ఇళ్లను పూర్తి చేసి టీడీపీ గవర్నమెంట్ హయాంలో చేసి ఇస్తే ఆ మనిషి లక్షల ఇళ్లని ఒక్క రూపాయి కూడా మళ్లీ ఖర్చు పెట్టకుండా ఉన్న వాటిని రంగులు 300 కోట్ల రూపాయల్ని ప్రభుత్వ కార్యాలయాలకి ఇలా టిట్కో ఇళ్లకి 300 కోట్ల రూపాయలు పార్టీ జెండా రంగునేసి వాటి అలా వదిలేశాడు. కానీ ఒక్క టిట్కో ఇళ్లను కూడా ఎక్కడ ఇస్తే టీడీపీ గవర్నమెంట్ కి చదవడానికి మంచి పేరు వస్తుందని భయపడి ఓర్వలేక ఓర్చుకోలేక స్టాలిన్ చూసి నేర్చుకోలేక ఆ మనిషి అధికార దుర్వినియోగం అహంకారంతో అన్ని ఇళ్ళు వదిలేసి నేను వెళ్ళాను నెల్లూరుకి. చూస్తే మీకు నమ్మరన్న, కళ్ళలో నీళ్లు తిరిగిపోయినాయి. 500 రూపాయలు పెట్టి కొన్ని 100 మంది పేదవాళ్ళు ఇచ్చుంటే ఆ ఇళ్లలో కండోమ్ ప్యాకెట్లు, ఆ ఇళ్లలో బీరు బాటిళ్లు, ఆ ఇళ్లలో కత్తులు కటార్లు, పావులు జర్రులు, అంటే వైఎస్ఆర్సిపికి దౌర్జన్యానికి రౌడీజాలకి అడ్డాలుగా వాడుకున్నారు తప్ప టిట్కో ఇళ్లని ఒక్కరికి కూడా ఇచ్చిన పాపం లేదు. అక్కడ ఎన్ని కిడ్నాప్లు జరిగాయో, ఎంతమందిని చంపేశారు, ఎవరిని కొట్టారు అనేది ఒక్కటి కూడా చెయ్యకపోగా అక్కడ గోళ్ళన్నీ మళ్ళీ పగిలిపోయినాయి, అక్కడుండే గ్లాసులన్నీ మొత్తం పగిలిపోయినాయి, అవి కూడా పోయినాయి. 2వ పాయింట్, అన్న రవీణ చెప్పినట్టు అన్నా క్యాంటీన్లు కొన్ని 100 క్యాంటీన్ని పట్టణాభివృద్ధిలో పట్టణంలో పెడితే, 100 క్యాంటీన్ని పట్టణాల్లో పెడితే వాటిని ఉన్న పొలంగా, అంటే పేదవాడు 5 రూపాయలకు మంచి భోజనం టిఫిన్ రాత్రి అన్నం. చంద్రబాబు నాయుడు గారిది ఏంటంటే అన్నం బాగుండాలా, తిన్నంత పెట్టండి ప్లేట్ పిలిచారు, తిన్నంత ఉండాలా, సరిపోవాలా, శుచి శుభ్రత ఉండాలా, మన ఇళ్లలో ఎడదంటే అట్టే పెట్టాలా, పొగలు కక్కుతా ఉండాలా. ఇది ఎన్టీ రామారావు గారి దేయం అంట. ఏ పేదవాడు మంచి భోజనం లేకుండా కడుపు ఆకలితో చచ్చిపోకూడదన్న దేయంతో పుడితే అన్నింటినీ పగలగొట్టి అన్నింటినీ విసిరేసి సచివాలయాలుగా బరిలు కొట్టాలుగా కొన్ని మళ్ళీ వైఎస్ఆర్సీపీ అడ్డాలుగా కొన్ని కూల్చిబేత చేసి ఈరోజు అన్నా క్యాంటీన్లు మొత్తం కొన్ని 100 కోట్ల రూపాయల్ని దుర్వినియోగం చేశాడు. అక్కడేమో 600 కోట్లు టిట్కో ఇల్లు డబ్బులు నాశనం చేశాడు. ఇప్పుడు మళ్ళీ చెప్పిన వెంటనే చిత్తూరులో మన జగన్మోహన్ నాయుడు, జగన్ అంటే ఆ జగన్ కాదయ్యా, ఇతర మంచోడే నా స్నేహితుడే, జగన్మోహన్ నాయుడు అని చిత్తూరు ఎమ్మెల్యేగా గెలిచాడు మారి మెజార్టీతో, విజయానందరెడ్డి మీద గంజాయి మీద గెలిచాడు, గంజాయి విజయానందరెడ్డి మీద అతను ఓపెన్ చేశాడు, మంచి భోజనం మంచి టిఫిన్ పెడుతున్నాడు. నారాయణ గారు కూడా ఇప్పుడు ఒకటి ఓపెన్ చేస్తాడు. ఈ విధంగా 300 నుంచి 400 వరకు నా దేశం వరకు అన్ని పట్టణాల్లో కూడా అన్ని టౌన్లో కూడా మొత్తానికి రెడీ అవుతున్నాయి, మొత్తానికి ప్రక్షాళన జరిగింది, మొత్తానికి మంచి గవర్నమెంట్ వచ్చింది. నేను వీళ్ళందరూ కూడా కోరుకునేది అంటే ఆ వెంకటేశ్వర సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ వీళ్ళందరూ కూడా ఏమాత్రం ఈగో లేకుండా, ఏమాత్రం కల్తీ లేకుండా, ఏమాత్రం బూతులు లేకుండా వీళ్ళందరూ చాలా స్వచ్ఛందంగా చాలా స్వేచ్ఛగా రాజకీయం చేస్తున్నారు. కాబట్టి రానున్న రోజుల్లో యువతకు కానీ వృద్ధులకు కానీ చిన్నపిల్లలకు కానీ పెళ్లి చేసుకున్న అందరికి కూడా మంచి సదుపాయాలు ఉంటాయి. ఆ వెంకన్న సాక్షిగా ఈ ఆంధ్ర రాష్ట్రం మంచి అభివృద్ధిలో కన్నా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మీరు మీ సపోర్టు నాకు ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో ఉంది. ఎప్పుడు నా అంశాన్ని జనాలు తీసుకెళ్లడంలో ఏ ఒక్కరికి తగ్గి ఏ ఒక్కరితో నాకు తెలియదు, కానీ నాకు ఏ రోజు మీడియా సపోర్ట్ తగ్గదు, నా పాయింట్ చాలా ఇంట్రెస్ట్ గా వింటారు. కాబట్టి ఇది విషయం జనాలకు తెలియాలని కోరుకుంటున్నాను. రోజా గారి పరిస్థితి మంచి క్వశ్చన్ అడిగాము. రోజా గారు 3,000 కోట్ల రూపాయలు సంపాదించుకొని చెన్నైలో ఒక మంచి ఇల్లు కట్టుకుంది, బీచ్ లో అలలు వచ్చి కాళ్ళకు తగులుతుంటాయంట, బాగా ఇంత తాగి ఇంత ఊదుమొహం తీసుకొని సంపాదించిన డబ్బుల్ని ఎనగబెట్టుకొని బతకతా ఉండాలి. ఖచ్చితంగా ఒకటైతే వాస్తవం చెప్తా ఉండా, వాళ్ళు రానున్న 5 సంవత్సరాల్లో కూడా మన ప్రభుత్వం అని చెప్పేసి అరాచకాల్ని కప్పెట్టుకోవాల, దౌర్జాల్ని కప్పెట్టుకోవాలి. అలానే ఉదయనారు ఆ వచ్చేది మరే 151 పోతే ఒక 20 పోతాయి, లేకపోతే ఒక 30 పోతాయి, లేకపోతే ఒక 50 పోతాయి, 100 వస్తే చాలు రాగానే దౌర్జన్యం చేసి ఆ 75 కూడా లాగేసుకుని 170 చేసేద్దాం అనుకున్నారు. కానీ వాళ్ళు ఊహించాలి వెంకటేశ్వర ఇస్తా అంటాడు, వెంకటేశ్వర కూడా పొత్తు పెట్టుకున్నాడు ఇవిడికి తెలియదు. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క ఎమ్మెల్యే ప్రతి ఒక్క మినిస్టర్ అందరూ 1,000 కోట్లు లాగేశారు, అందరి మీద కూడా ఛార్జ్ షీట్ ఫైల్ అవుతుంది, అందరి మీద కూడా కేసు పడుతుంది, కోర్టుకు వెళ్తారు. రెడ్ బుక్ అన్న రెడ్ బుక్ అంటే ఏంటంటే ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని లా ప్రకారం రూల్ ప్రకారం
సాక్ష్యాల ప్రకారం వాళ్ళని పట్టుకుంటారనే ఉద్దేశం ఉంది. ఏదేదో పెద్ద చెయ్యక్కర్లా. అయితే హిందూపురంలో ఒక నియోజకవర్గంలో ఒక వార్డులో 1100 ఓట్లు ఉంది. ఆ 1100 ఓట్లకి ప్రాతినిధ్యం వహించింది వైఎస్ఆర్ సిపిఐ నాయకుడు. ఒక ఓటు పడ్డానికి కథ దీని వెనకాల, ఒక ఓటు పడ్డం వెనకాల అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆయన మోసం చేశారనా, లేకపోతే నిజంగా టాంబరింగ్ జరిగిందా? తెలుసా, ఆ ఓటు కూడా అసలు కాదు. ఆయన మర్చిపోయేసారు తాగా ముందు కలిపి కొట్టారు. ఆ ఓటు కూడా నువ్వు చెప్పిన విత్తులు కాదు. ఆడెవడో తాగేసి అడి తిరిగి ఇడి తిరిగి ఇడి తిరిగి ఆ ఫ్యాన్ పైన ఫ్యాన్ తరపుకుని కింద ఫ్యాన్ కనబడింది వేయించారు అంతే. నూట 64 సీట్లు వచ్చారు, వాళ్ళకి ఎవరు ఓట్లు వేయలేదన్నారు. పూర్తి వ్యతిరేకత పూర్తిగా. ఇంకోటి పవన్ కళ్యాణ్ గారి ప్రసంగాలు, పవన్ కళ్యాణ్ గారు వదులుకున్న జీవితం, పవన్ కళ్యాణ్ గారి సినిమా ద్వారా వదులుకున్న జీతం, ఇవన్నీ కూడా ఏదో వాళ్ళు ఇంకోలా తీసుకున్నారు. కానీ 7% భారతదేశంలో ఇంతవరకు ఒక పొత్తులో భాగంగా తీసుకున్న సీట్లు మొత్తం గెలిపించుకున్న ఏకైక చరిత్ర అవుతుందంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ గారిదే.